చంద్రబాబు నాయుడు మళ్ళీ మహానాడు తర్వాత జనంలోకి వెళ్తున్నాను అని ప్రకటించాడు వాస్తవంగా జనంలో ఉంటున్నాడు ఏదో రూపంలో కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా నెలకు ఒక రెండు జిల్లాలు తిరుగుతాను అంటున్నాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది తిరగక ముందే కరోనా వచ్చింది దాంతో అసలు ప్రత్యక్ష యాక్టివిటీ కార్యాచరణే బాగా తగ్గిపోయింది మొదట్లో కొద్ది నెలలు ఉన్నా కూడా అప్పుడే అధికారంలోకి వచ్చారు కనుక ఎవరైనా సమయం ఇస్తారు సో అందువల్ల ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం పోతోంది కనుక మళ్ళీ ఫోర్త్ వేవ్ అనేది రాకపోతే చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్టివిటీకి రంగం మొదలు పెడుతున్నాడని అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా ఆ వయసుతో సంబంధం లేదు అదే చురుకుగా రాజకీయ యాక్టివిటీలు ఉంటాయి అది చంద్రబాబు నాయుడుకు మళ్ళీ అధికారంలోకి రావటానికి రెండు వేల పద్నాలుగులో ఉపయోగపడేది పదేళ్ల పాటు అనేక ఆటుపోట్లు రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుడి నుంచి ఎదురుదాడి తెలంగాణ ఉద్యమము రాష్ట్ర విభజన లాంటి సంక్లిష్టమైన రాజకీయ సమస్యలకు కూడా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు తన ఇంటెన్స్ పొలిటికల్ యాక్టివిటీ కానిచ్చాడు సో అది ఇప్పుడు మరొక్కసారి ఇప్పుడు ఇక నెక్స్ట్ అంతా ఎన్నికల రౌండ్ ఇక ఇంకా అది రెండేళ్ళు పట్టవచ్చు కానీ రాజకీయాల్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నట్టు ఇంటర్వెల్కు ముందు ఇంటర్వెల్ తర్వాత అన్నట్లు ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత సమయానికి వచ్చేసాం సో అందువల్ల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక పార్టీని ఒకవైపు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటింగ్ ఉంది అది నలభై శాతం ఉందా అది ముప్పై శాతానికి పడిపోయిందా ఈ చర్చలోకి ఇప్పటికిప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ రియాలిటీ ఏంటంటే టీడీపీ ఓడిపోవచ్చు కానీ బలమైన ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ ఇది మొదటిది రెండవది టీడీపీ కాకుండా మరే రాజకీయ పార్టీ ఎమర్జ్ కాలే ఇప్పుడు పంజాబ్ లాగా కాంగ్రెస్ అధికారంలో ఉండి శిరోమణి అకాలిదళ ప్రధాన ప్రతిపక్షంగా రాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి వచ్చింది అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు తెలుగుదేశం కాకుండా మరే ఇతర ప్రతిపక్ష పార్టీ కానీ కూటమికి కానీ దరిదాపులో కూడా ప్రభుత్వాన్ని సవాల్ చేసే పొజిషన్లో లేదు ఎందుకంటే బీజేపీ జనసేన కూటమి కూడా కంపారిటివ్లీ అసలు చాలా బలహీనమైన ప్రతిపక్షం అందువల్ల తెలుగుదేశానికి ప్రధానమైన సవాల్ లేదు ఇప్పుడు తెలంగాణ లాగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ రూపంలో ఒక పెద్ద సవాల్ ముందుకొచ్చింది అది ప్రతిపక్ష స్పేస్కి కూడా సవాల్ వచ్చింది ప్రభుత్వానికి కాదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది లేదు ఇప్పటికీ కూడా వైసీపీ టీడీపీల మధ్యనే పాలిటిక్స్ పొలరైజ్ అయి ఉన్నది అందువల్ల జగన్మోహన్ రెడ్డిని వద్దనుకునే వారికి అనివార్యంగా తెలుగుదేశమే ర్యాలింగ్ పాయింట్ అవుతుంది ఇక మూడవది ఏంటంటే ఆల్టర్నేట్ లీడర్షిప్ కూడా అక్కడ ఎమర్జ్ కాలేదు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఉండగా కూడా కేటీఆర్ ఆల్టర్నేట్ లీడర్షిప్గా ఎమర్జ్ అవుతున్నాడు ఇప్పటికిప్పుడు కేసీఆర్ని రీప్లేస్ చేసే స్థాయిలో లీడర్ కావకపోవచ్చు కానీ మీరు గమనిస్తే పొలిటికల్ టాస్కులు అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లు కేసీఆర్ ప కాన్షియస్గా కేటీఆర్ కప్పచెప్తుందని మనం చూస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ ఒక్కసారి ఇప్పటివరకు గవర్నర్ పైన మాట్లాడలేదు దానిపైన కేటీఆర్ఏ మాట్లాడాడు సో అలా డెలిగేషన్ ఆఫ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వారసత్వానికి తెలంగాణలో ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి తర్వాత అంతటి వాడయ్యాయి ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదు లోకేష్కు మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత రెండవ ప్లేస్ అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా లోకేష్కి ఇవ్వలేదు పార్టీలో కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు ఆ రకమైన పరిస్థితి కూడా లేదు ఇప్పటికీ అచ్చెన్నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అందువల్ల అనివార్యంగా చంద్రబాబు నాయుడే రంగంలో దిగాల్సిందే ఇంకో మార్గం లేదు అందుకే చంద్రబాబు నాయుడు జలంలోకి వెళ్లే యాత్రలు కార్యక్రమం మొదలుపెట్టాడు